ఒక యోగి ఆత్మకథ బుక్ లో చదివాను అనమాట. ఈయన యోగానంద పరమహంస ఆయన ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు యుక్తేశ్వరి గారి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళారు, వెళ్ళి ఒక ఒక ఆయన కలవడానికి వెళ్ళారు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చారు, రైల్వే స్టేషన్ లో వచ్చి పికప్ చేసుకుని ఓకే దగ్గర దాకా వచ్చి వాళ్ళ ఇల్లు ఇల్లు ఇక్కడ ఉందని చూపించారు, దారి చూపించారు. రాత్రి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటారు, స్టేట్ అయితే ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చేస్తా అని చెప్పారు. సరే ఇది ఆయన ఇంటికి వచ్చి చూస్తే ఆయన మెడిటేషన్ చక్కగా కూర్చుని ఉన్నాడు అనమాట. ఇదేంటి నన్ను అక్కడ రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చి పికప్ చేసి నేను ఇంటికి వచ్చి చూస్తే ఈయన ఎప్పటి నుంచో, ఇంట్లో వాళ్ళని మిగతా శిష్యులను అడిగితే ఈయన ఎప్పటి నుంచో ధ్యానంలో కూర్చున్నా పొద్దు నుంచి అని చెప్తారు. అదేంటి 2 శరీరాలు ఉన్నాయన్నమాట ఇతనికి, ఎంత గొప్పది ఈ 2 శరీరాలు ఎట్లా వచ్చాయి అనేసి తర్వాత కనుక్కుంటారు. కనుక్కుంటే అతను ఏంటంటే పొద్దున్నంతా జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ రాత్రల్లో ధ్యానం చేసుకుంటూ రాత్రి 8 గంటల 8:30 గంటలు రోజు నైట్ ధ్యానం చేశారు. అలా 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేయడం వల్ల అతనికి ఎన్నెన్నో స్థితులు అంటే ఎన్నెన్నో ఇవన్నీ 2 శరీరాలతో ఉన్న చాలా చిన్న విషయం. అతను అప్పుడు చెప్పారనమాట, యోగానంద పరమహంస చెప్పారు ఏంటంటే, అవును కదా గురువులు అందరూ బ్రహ్మానందంలో రమిస్తూ ఉంటారు ఎల్లప్పుడు సదా. ఇలా పాయింట్ రాశారు అక్కడ, అక్కడ కనెక్ట్ అయ్యారు. అవునా ఇలా ఉంటుందా బ్రహ్మానందంలో సదా రమించడం అంటే ఎంత, కానీ బయటికి అలా ఆయన మామూలుగా సీరియస్గా ఉన్నట్టుగా బయటికి మామూలుగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నా కానీ ఆ బ్రహ్మానంద స్థితిలో సదా ఉంటారు అన్నప్పుడు ఎంత గొప్ప గురువులు అండి, ఎలా గురుస్థితి ఎలా ఉంటుందబ్బా, నేను ఊహించగలనా అన్నట్టు అనుకునేవాడిని. 2004 నుంచి నేను నైట్ టైం ధ్యానం చేయడం, ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసి నైట్ టైం అలా ధ్యానం చేయాలని నేను తపనతోటి చేశాను, ఎంతో తపనతో. ఎందుకంటే పొద్దునంతా జాబ్స్ లో బిజీగా ఉంటూ రాత్రిపూట ఉన్న సమయాన్ని పెంచుకోవాలనుకున్నాను. రాత్రిపూట ధ్యానం చేశాను 10 సంవత్సరాలు చేసి 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 ఎన్నో విధాలుగా ఎన్నో ధక్కా ముక్కీలు తిన్నాను. చేద్దాం అనుకున్నా మళ్ళీ కుదరకపోయేది, వెళ్ళి పడుకునేవాని బెడ్ మీద అవన్నీ నేర్చుకుంటూ ఎదుగుతూ ఎదుగుతూ 10 సంవత్సరాల తర్వాత సాధించాను. ఇంత తర్వాత ఆనందం అనేది నాకు అర్థమైంది, పరిపూర్ణమైన ఆనందం అనేది అది ప్రాప్తించింది. చేస్తాను అదే ఆనందాన్ని నేను అందరికీ పంచాలని ఉద్దేశంతో ఈ రాత్రిపూట మెడిటేషన్ అనేది నేర్పిస్తున్నాను అన్నమాట.